నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బిన్ జాయేద్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధికి పెట్టుబడులు. ఏపీని లాజిస్టిక్ హబ్గా మార్చే అవకాశాలపై చర్చలు. బుర్జ్ ఖలీఫాను సందర్శించిన సీఎం బృందం. వారం విరామంతో హైదరాబాద్ను ముంచెత్తిన వాన. రోడ్లు జలమయం, విద్యుత్ సరఫరాకు అంతరాయం. ఆర్థిక సంస్కరణలు ఆగబోవన్న ప్రధాని. విపక్షాల విమర్శలపై ధ్వజం. నౌకాశ్రయాల ఆధునికీకరణకు కేంద్రం చర్యలు. విశాఖ సహా 12 పోర్టులకు 90,000 కోట్లతో ప్రణాళికలు. కృష్ణమ్మ అందాల వీక్షణ, భవానీ ద్వీపం సందర్శన. ఆటపాటలతో అలరిస్తోన్న కార్తీక వనభోజనాలు. కర్నూలులో మూతపడుతున్న ఇటుక బట్టీలు. చితికిపోతున్న కార్మికులు, పెరుగుతున్న వలసలు. ఆసియా కప్ హాకీ టోర్నీ భారత్ కైవసం. మలేషియాపై 2-1 తేడాతో గెలుపు.